రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పలు విమర్శలు చేశారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో మీడియా సమావేశంలో బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ ధరలను తీవ్రంగా వ్యతిరేకించి నేడు అమాంతం పెంచుకుంటూ పోతున్నారని పెట్రోల్ పెరుగుదలను ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పెట్రోల్ పెరుగుదల కేంద్రం పరిధిలో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని మాట్లాడడం విడ్డూరమన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా స్పందిస్తే ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దమ్ము గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వస్తే పార్టీలకు అతీతంగా ఈ ఇద్దరం ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ విసిరారు. తమ కుటుంబం అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో లేకపోయినా ప్రజాసేవ చేయటంలో ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. దగ్గరికి తీసుకెళ్ళి ఈ యొక్క రేట్లు తగ్గించమని అడగకూడదు అని చెప్పి చెప్పడం జరిగితే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? మీకు ముఖ జ్ఞానం లేనట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఇది ఆలోచన చేయండి, మీరు చూడండి సోదరులారా, మరి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉండి మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం మీద దొబ్బుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మీదకి. మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెంచుతా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినావు, ఈ యొక్క కాడసామి రెడ్డి ఆవిడకి ఏమైనా మైండ్ జడిపోయిందా అని అడుగుతా ఉన్నా. నాకు చిన్న మెదడు లేదో పెద్ద మెదడు ఉందో లేదో మళ్ళా ప్రజలకు తెలుసు, ఆయన కన్నా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. 24-22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. దాని మీద ఇప్పటి వరకు పార్లమెంట్లో ఏ ఒక్కరోజైనా డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ గ్యాస్ ధరల మీద మీరు మాట్లాడినారా? ఎప్పుడైనా నిరసన తెలియజేసినారా? చూపిస్తానంటావు, ఏం దమ్ము ధైర్యం చూపిస్తావు నువ్వు? నువ్వు గత ఎలక్షన్లప్పుడు నా దమ్ము ఏందో నా ధైర్యం ఏందో 2014లో చూసినావు, 2019లో చూసినావు. నీవు కుటుంబాల కుటుంబాలు పోగొట్టుకునే కార్యకర్తలందరూ కూడా గతంలో ఇప్పుడు నీకు సపోర్ట్ చేసినటువంటి నాయకులు, ఏ నాయకులు అయితే వాళ్ళున్నారో అదే నాయకులు మీకు ఆగర్భ శత్రువులా కాదు ఒక టైంలో. ఆగర్భ శత్రువులు కూడా కేవలం నా యొక్క శక్తికి తట్టుకోలేదని చెప్పి నా చేతిలో ఓడిపోతానని చెప్పి ఎవడైతే రిగ్గింగ్లు చేయగలుగుతారో, ప్రజాస్వామ్యంగా ఓట్లు ఎవరైతే వేయలేరో ఆ నాయకులందరినీ కూడా కలుపుకొని ఈరోజు నువ్వు ఆ నాయకులతో కూడా మీ యొక్క పాత్రకు జరిగినటువంటి మీ కుటుంబానికి జరిగినటువంటి నష్టాలు